హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పాయా సూప్ లేదా మేకకాళ్ళ పులుసు అనేది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో మనం జస్ట్ కర్రీ విత్ సూప్ విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటామనేది చూసామను. అది రైస్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేటువంటి సూప్ మనం ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదా రైస్ తినడానికి ముందుగా జస్ట్ నార్మల్గా తీసుకోవచ్చు ఈ సూప్ని. ఇది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాము. మేకకాళ్ళు, ఇవి మునిగేంత వరకు ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని నీళ్లు పోసుకోవాలి. సన్నగా తురుముకున్నటువంటి టమాటో, వెల్లుల్లి సన్నగా తురుముకోవాలి, అల్లం సన్నగా తురుముకోవాలి. కొంచెం కొంచెం సరిపోతుందండి, చాలా చిన్న చిన్న పీసెస్. అండ్ క్యారెట్ హాఫ్ సన్నగా తురుముకున్నాను. ఇది బియ్యపు పిండి అండి. నేను బియ్యపు పిండి ఒక స్పూన్, దీంతో ఒక స్పూన్ తీసుకొని దానిలో వాటర్ మిక్స్ చేసి నానపెట్టాను. ఇది ఒక 5 మినిట్స్ నానపెట్టుకోవచ్చు. ఇది మనకి సూప్ చిక్కగా రావడానికండి. అయితే యాక్చువల్గా ఇలానే కాకుండా బియ్యపిండితో కాకుండా ఇంకా మనం రైస్ వండుతాం కదా, అన్నం వండినటువంటి నీళ్ళు గంజి వార్చుకొని కూడా చేసుకోవచ్చు. అయితే గంజి వార్చుకొని చేసుకోవడం కొంచెం కష్టమైన పద్ధతి, అందుకని చెప్పేసి బియ్యపిండి మనం కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యపిండి జస్ట్ ఇది చేసుకోవడానికి ముందుగా ఒక 5 మినిట్స్ నానపెట్టుకొని ఉంచుకుంటే మనకి ఈ సూప్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నటువంటి ఈ కాళ్ళని వాటర్తో ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేద్దాము. దీనిలో కొంచెం పసుపు, చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే అది బాగా ముక్కలకి పట్టేస్తుంది. మనం సూప్ తయారు చేసినప్పుడు ఉప్పగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఉప్పు వేసుకోకపోయినా పర్లేదు, ఓన్లీ పసుపు వేసుకొని ఉడకనిద్దాము 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు. నేను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేస్తున్నాను. ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి. తర్వాత మనకి ఇలా వస్తుంది. అసలు ఒకవేళ వాటర్ మిగలకపోయినా నో ప్రాబ్లం అండి, కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటాను, యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వేడెక్కనిద్దాము. వాటర్ వేడెక్కిపోయింది. నేను దీనికి క్యారెట్, తురుము పెట్టుకున్నటువంటి టమాటో అండ్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాయి కూడా యాడ్ చేసేసాను. ఇవి కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఇవి ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత దానికి మనం బియ్యపిండి ఉంది కదా, కొంచెం వాటర్లో కలిపి పెట్టుకున్న బియ్యపిండి దీనికి యాడ్ చేసేద్దాము. 5 మినిట్స్ అయిపోయిందండి. టమాటో అను క్యారెట్ ఉడుకు పట్టేశాయి. ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ మనం వాటర్లో బియ్యపిండి కలుపుంచుకున్నాం కదా, అది యాడ్ చేసేస్తాను. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, దీనిలో మనం స్పైసీనెస్ కోసం కారం యూజ్ చేయకూడదండి, పెప్పర్ పౌడర్ యూజ్ చేయాలి. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అది ఘాటు సరిపోదు అనుకుంటే పచ్చిమిర్చి చాలా సన్నగా తురిమి వేసుకోవచ్చు. కాకపోతే పిల్లల కోసం అయితే మాత్రం లైట్గా పెప్పర్ పౌడర్ వేసి ఇవ్వచ్చు, వాళ్ళు ఇష్టంగా తాగుతారు. బియ్యపిండి 1 స్పూన్ తీసుకొని వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఇప్పుడు సూప్ మనకి చిక్కగా వస్తుంది. ఇది చిక్కగా అయిన దాన్ని బట్టి మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిద్దాం, తిప్పుకుంటూ ఉండాలి, కలయి పెట్టుకుంటూ ఉండాలండి. అయి తర్వాత లాస్ట్లో దింపే ముందు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాము. మనకి సూప్ బాయిల్ అవుతూ ఉంది, చూస్తున్నారు కదండి, చిక్కగా కనిపిస్తుంది లైట్గా. ఇంకొక 2 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే మనకి కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళ సూప్ ఉన్నటువంటి సూప్ కూడా ఈ
ఈ సూప్ లోకి వచ్చేస్తుంది టేస్ట్ ఇప్పుడు దీనికి నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే థిక్ గా అయ్యింది కదా జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకొక 5 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుందాము ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని దీనికి పెప్పర్ పౌడర్ వేసేస్తున్నానండి నేను ఆపడానికి ముందుగా ఒకసారి కలయి పెట్టుకుందాము మనం ఇందులో యూస్ చేసినటువంటి మేక కాళ్ళు అవి బాయిల్ చేసుకోవడానికి ఒక చిటికెడు పసుపు తర్వాత బాయిల్ అయిపోయిన కాళ్ళకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉడకనిచ్చాము దానికి మళ్ళీ మనం తురిమి పెట్టుకున్నటువంటి టమాటో అల్లం వెల్లుల్లి క్యారెట్ పీసెస్ యాడ్ చేసాము ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాము దానికి బియ్యం పొడి పిండి ఏదైతే ఉందో వాటర్లో కలిపి ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసాము బియ్య పిండి మేజర్గా మనం యూజ్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ గంజి బదులుగా బియ్య పిండి వాటర్లో కలిపి తీసుకుంటున్నాము ఎందుకంటే గంజి వార్చడం అనేది ఎప్పుడంటే అప్పుడు కుదరదు కదా మనకి బియ్య పిండి ఉంటే మన దగ్గర ఎప్పుడైనా కలిపి చేసుకోవచ్చు ఇది ఇలా బాయిల్ అవుతూ ఉన్నదానికి పెప్పర్ పౌడర్ యాడ్ చేసాము లాస్ట్లో ఫైనల్గా దింపే ముందు కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసేసుకొని దానిలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సూప్ దింపేసుకోవడమేనండి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా సూప్ తీసుకోవడమే చూస్తున్నారు కదా ఇది కూడా చిక్కగానే కనిపిస్తుంది మనకి ఇది రెస్టారెంట్ స్టైల్ పాయ సూప్ లేదా మేకకాళ్ళ పులుసు ఇది వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను నేను వేరే బౌల్లోకి తీసుకున్నానండి నేను ఇందాక సాల్ట్ యాడ్ చేసుకోలేదు ఒక 2 పించెస్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను దీనికి వేడిగానే ఉంది కాబట్టి సాల్ట్ ఈజీగానే కరిగిపోతుంది చాలుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తీసుకోవచ్చు మీరు ఏ సూప్ అయినా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలంటే గంజి బదులుగా ఈ బియ్య పిండి ఇలా వాటర్తో కలిపి తీసుకొని చేసుకోవచ్చండి టమాటో సూప్ కానీ క్యారెట్ సూప్ కానీ ఏదైనా సూప్ ఇలా థిక్గా వస్తుంది మనకి బియ్య పిండి అనేది కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు చాలామంది కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తారండి నేనైతే బియ్య పిండి ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను కార్న్ ఫ్లోర్ కన్నా హెల్దీ బియ్య పిండి యూజ్ చేయడము సూప్స్లో సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మీరందరూ ఇది ట్రై చేసి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్